గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వార్తా న్యూస్ పేపర్ టెన్త్ మే కువైట్ నుంచి తెలుగు వారి రాక శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరిన ప్రవాస విమానం తెలంగాణ రాష్ట్రానికి శనివారం రాత్రి పది గంటల తర్వాత తొలిసారిగా కువైట్ దేశం నుంచి ప్రత్యేకంగా ఓ విమానం వచ్చింది అందులో నూట అరవై మూడు మంది ప్రయాణికులు ఉన్నారు మొదట్లో అక్కడి నుంచి వచ్చే వారి జాబితాలలో నూట అరవై ఏడు మంది ఉన్నప్పటికీ తర్వాత విమానంలో ప్రయాణించింది నూట అరవై మూడు మంది మాత్రమే ఇందులో తెలుగువారే అధికంగా ఉన్నారు ఆరోగ్యంగానే ఉన్న వదంతులపై వివరణ ఇచ్చిన అమిత్ షా తన తనకెలాంటి వ్యాధులు లేవని తాను సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సాధారణ సంఖ్యలో పెరుగుతున్నాయి శనివారం నాడు కొత్తగా ముప్పై ఒక పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి ఇందులో ముప్పై కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నుంచి నమోదయ్యాయి ఒక వలస కూలీకి కూడా వైరస్ సోకింది వైట్ హౌస్లో వైరస్ కలకలం కరోనా వైరస్ ఇప్పుడు అమెరికా అధ్యక్ష భవనంలో కలకలం రేపుతుంది ట్రంప్ సైతం ఇప్పటికే రెండు పర్యాయాలు కరోనా పరీక్షలు చేయించుకోగా ఇప్పుడు ఆయన కుమార్తె ఇవాంకా వ్యక్తిగత సహాయకురాలకి కరోనా పాజిటివ్ అని తేలింది మహారాష్ట్ర పోలీసులలో ఏకంగా ఏడు వందల పద్నాలుగు మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో విధి నిర్వాహణలో ఉన్న పోలీసులకే ఎక్కువ కష్టాలు వచ్చి పడినట్లు అయ్యింది రాష్ట్రంలోని నవాడ జిల్లాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం నుంచి వసతులు ఆహారం సక్రమంగా లేవని డెబ్బై మంది వలస కార్మికులు పరారయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ముప్పైకి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నలభై మూడు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక తుపాకీలు గర్జించాయి మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి ఈ కాల్పులలో ఓ ఎస్ఐతో పాటు నలుగురు నక్సలైట్లు కూడా హతమయ్యారు ఎల్జీని తరలించండి గ్యాస్ లీక్ అయి పన్నెండు మందిని పొట్టన పెట్టుకున్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఎదుట శనివారం ఉద్రిక్తత నెలకొంది ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన ముగ్గురు మృతదేహాలతో గ్రామస్తులు ఆందోళనకు పూనుకున్నారు యాజమాన్యాన్ని తక్షణం అరెస్టు చేయాలని ఈ ప్రాంతం నుంచి కంపెనీని తరలించాలని డిమాండ్ వందలాది మంది గ్రామస్తులు ఎల్జీ పాలిమర్స్ గేటు ఎదుట ధర్నాకు దిగారు గ్యాస్ లీకేజీపై ఎల్జీ పాలిమర్స్ క్షమాపణ చెప్పింది విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గురువారం తెల్లవారుజామున విషవాయువు లీక్ అయిన ఘటనపై ఆ సంస్థ శనివారం ప్రజలను క్షమాపణ కోరుతూ ప్రకటన విడుదల చేసింది ఘటన కారణంగా నష్టపోయిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది తెలంగాణ రాష్ట్రంలో సరీ బేసి విధానం విధానంలో పట్టణాలలో దుకాణాలు రాష్ట్రంలో త్వరలో వారీగా లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కరోనా వ్యాప్తికి అవకాశాలున్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలని పురపాలక మంత్రి కె తారక రామారావు అన్నారు ఇక కరెంటు పోరు కేంద్ర విద్యుత్ సవరణ చట్టానికి సీఎం కేసీఆర్ తీవ్ర వ్యతిరేకత కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లేందుకు టిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పావులు కదుపుతున్నారు కేంద్ర ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు వల్ల రాష్ట్రాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఇప్పటికే ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే బిల్లును వ్యతిరేకించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు